మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీ అధిష్టానంపై అలికర్ వరంగల్ మోదీ సభకు తనను పిలవలేదని ఆయన ఆగ్రహం చెందారు తనకు అవమానం జరిగిందని వాపోయారు బండి సంజయ్ను టీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సంజయ్ను తొలగిస్తే మరో బీసీకి ఆ పదవి ఇవ్వాల్సి ఉందని లెక్క చెప్పారు కేసీఆర్ కుటుంబ అవినీతిపైన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఆగస్టు 15 లోపు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మరి పార్టీ వాళ్ళు ఇక్కడే కాదు చాలా సభలలో ఎక్కడ కూడా నేను నా బయోడేటా చెప్పాలంటే మరి ఇప్పుడు బయోడేటా చెప్పి కూడా బయోడేటా చెప్పుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది నాకు అక్కడ ఇన్సల్ట్ జరిగిందనే విషయం మాత్రం మా వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు సో అయినా కూడా నేను ఇప్పటికీ మాకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కేంద్ర నాయకత్వం మీద నమ్మకం ఉంది ఇక్కడ జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దీన్ని మన ప్రధానమంత్రి మోడీ గారే రిపీటెడ్లీ చెప్పినారు రిపీటెడ్లీ ఈ యొక్క ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడ లేదు ఇది దేశ చరిత్రలో ఇక్కడే ఉందని చెప్పేసి వారు చెప్పినట్టుగా ఇది అన్ని పేపర్లలో 2-3 సార్లు రిపీటెడ్గా వచ్చింది సో ఇప్పుడు దాని మీద ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద మరి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని సుమోటోగా తీసుకోవాలి న్యాయస్థానం కూడా సుమోటోగా తీసుకోవాలి తీసుకొని చర్యలు వెంటనే ప్రారంభించాలి అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇది ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయం అదే రకంగా రేపు తెలంగాణ ప్రజలు స్వతంత్ర భారతదేశంలో ఉన్నారు కానీ పేదలు మాత్రం పేదలకు స్వతంత్రం రాలేదు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు వారి మీద భారం ఉంది వారు దీన్ని అంగీకరించి రేపు 15 ఆగస్టు వరకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసేటువంటి లక్షలాది కోట్ల అవినీతి అమ్ముతున్నటువంటి భూకుంభకోణాలు 100,000 ఎకరాల భూముల కుంభకోణాలు అదే రకంగా లిక్కర్ స్కాము అదే రకంగా పేపర్ స్కాము ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వీటి మీద మరి న్యాయ విచారణ పెట్టారు.